ఈరోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్తో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సహకరించినటువంటి మీ అందరు కూడా, పాత్రికేయ మిత్రులకు గాని, ఇలా ఉద్యోగులు గాని, కష్టపడి పనిచేసిన ఉద్యోగులు గాని, అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే రెండవసారి, మొదటిసారి భారీ మెజార్టీతో గెలిపిస్తేనే, గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతోనే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రి చేయాల్సిందే, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం కాపాడ, ఈ దేశం అభివృద్ది చెందాలంటే, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే, కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా, వివిధ కుయుక్తులు పనినప్పుడు కూడా, అభాండాలు వేసేటప్పుడు కూడా, ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు, మాకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం, కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి ఇవాళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకుని పార్టీ గెలిపే లక్ష్యంగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారణం నాకు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు, ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు, ఆడుకున్న తీరు, ఇవాళ 2 సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు భరించిన వ్యక్తిగా, పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండే, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఓటేయాలి, రేపు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు,
తప్పకుండా ఈ 6 గ్యారెంట్లు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు. దేనికైనా తెగించి కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి 6 గ్యారెంట్ పక్క అమలు చేయాల్సిందే. అమలు చేసేవాడు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం. దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్టీతో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే బండి సంజయ్ కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది, ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం. మరొకసారి అందరు కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గంజాన గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఓట్లు తగ్గిన ఒక వర్గం ఓట్లు ఎట్లా పడాయని నాకు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. నేను కుండబద్దలు కొట్టడం మాట్లాడతానండి. నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఒకరు ఒకరు ఓట్ల కోసం పాకాడే వ్యక్తి నేను కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా, నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా, వాళ్ళకు నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు. అలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు, కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కర్మేరకు వచ్చి తురుకోళ్ళందరూ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, బండి సంజయ్ గలీజ్ గాడన్న కేసీఆర్ ఎంత గలీజ్ కూడా గుర్తించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన పార్టీ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి కేసీఆర్. కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడగొడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించి రాలేదా? పోయినసారి అదే జరిగింది, ఈసారి అదే జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆ రెండు పార్టీలు వాళ్ళని ఓట్ బ్యాంక్ అని చూస్తున్న విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి. హిందూ గాలు బొందుకంటే కేసీఆర్ బొందబెట్టి కేసీఆర్ పార్టీని బొందబెట్టారు. కేసీఆర్ రికార్డు బద్దలు కొట్టాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ కంటే ఎక్కువ నాకు వచ్చింది ఇవాళ. కేసీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ, వినోదరావు కంటే ఎక్కువ మెజార్టీ నాకు వచ్చింది ఇవాళ. కాబట్టి దమ్మెందుకు చూపెట్టి ఓటు బ్యాంక్ దమ్మెందుకు చూపెట్టారు ఇవాళ. ఓటు బ్యాంక్ దమ్మెందుకు చూపెట్టారు కన్వీనర్ నియోజకవర్గంలో. కాబట్టి ఆ రెండు పట్ల మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి. ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను, కానీ అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నా. నా వర్గాన్ని వ్యతిరేకిస్తే పక్క వ్యతిరేకిస్తాను, పక్క వ్యతిరేకిస్తా. అన్ని వర్గాలను సమానంగా చూడాలి నేను అంటున్నా. కానీ కాసేపు జెండా కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావడం కోసం పక్క పనిచేస్తాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం, మోడీ రాజ్యం. ఏం చేసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి? అదే ప్రచారం చేసింది. రిజర్వేషన్లు తెస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, ఇలా ప్రజలు చేశారు. అధికారంలో పార్టీ మేము 15 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తామన్నారు. ఇలా ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని తప్పుడు ప్రచారం చేయడం, మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో వాళ్ళు మాట్లాడిన భాష, అయోధ్య రాముని విషయంలో, రాముడు వారి రక్షితుల విషయంలో, రాముడు వారి ప్రసాదం విషయంలో వాళ్ళు హేళనగా మాట్లాడిన భాష
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గుణపడని చెప్పిన ఆ భాషను చూసి, అది రిజర్వేషన్లు ఇచ్చేటోళ్ళు మేము, రిజర్వేషన్ అమలు చేసేది మేము కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చి మాకు అనుకూలంగా వచ్చింది.